హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము వికాస్ మాల్ వెళ్ళామన్నమాట. సండే వెళ్ళాము, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దోశ ఆర్డర్ చేసామన్నమాట. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు చూడండి దోశ కోసం. ఇంతసేపు వస్తుంది, ఇంకా ఎంతసేపు అవుతుంది అంటున్నారు. మా బిల్ ఇది టోటల్ వచ్చేసి 720 రూపీస్ అయిందన్నమాట. ఇంకా మా దోశ వచ్చేసాయి, తింటున్నారు చూడండి. ప్లెయిన్ దోశ చెప్పాం కానీ ప్లెయిన్ దోశలో కూడా ఆలూ కర్రీ ఇచ్చారు, మసాలా దోశ ఇచ్చినట్టున్నారు పొరపాటున. మా వాడు డ్రింక్ కూడా తీసుకున్నారు, 7 అప్ తీసుకున్నారన్నమాట. తర్వాత ఇంకా గేమింగ్ జోన్ చూడండి, ఎన్ని గేమ్స్ అంటే అక్కడ ఉన్న గేమ్స్ మొత్తం ఆడారన్నమాట. షూటింగ్ గేమ్, రేసింగ్, జురాసిక్ పార్క్, ఇంకేమేమో ఉన్నాయి అక్కడ, చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. దానికైతే చాలా ఎంజాయ్ చేశారు. మీరు మాత్రం మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. చూడండి, మా చిన్నోడు జురాసిక్ పార్క్ షూటింగ్ గేమ్ ఆడుతున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇలాగ రౌండ్ రౌండ్ తిరిగే దాంట్లో ఎక్కారనమాట. నేనే బలవంతం చేసి ఎక్కించాను, వాళ్ళకైతే నచ్చలేదు. క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మా పెద్దోడికి షటిల్ అంటే కూడా చాలా ఇష్టం, ఇష్టంగా ఆడుతుంటాడు గేమ్స్ అన్నీ. వేగాస్ మాల్ వచ్చేసి ద్వారకా సెక్టర్ 14లో ఉంటుంది. ఇదంతా గేమింగ్ జోన్ అన్నమాట. గేమ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు. హోంవర్క్ చేయమంటే మాత్రం ఏడుస్తారన్నమాట. చూడండి, ఇది మాన్స్టర్ బైక్ రేసింగ్. నేను డిస్టర్బ్ చేస్తే, నేను ఏదైనా అడిగితే నా పైన కోప్పడుతున్నారనమాట. మమ్మీ నువ్వు పక్కకి వెళ్ళి మేము ఫస్ట్ గేమ్ ఆడాలి, మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు అంటున్నారు. ఇది చూడండి, నెక్స్ట్ ట్రైన్ గేమ్ ఆడుతున్నారనమాట. వాళ్ళు ఏమో స్కూల్ బస్ అని, స్కూల్ బస్లో ఎక్క ఇది బాబ్ ద ట్రైన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కార్టూన్ వచ్చేదన్నమాట, మీకు గుర్తుందా? గుర్తున్నట్టయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఐస్ క్రీమ్ తింటున్నారు, రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు, ఒకటే తీసుకున్నారనమాట. ఆఫ్టర్నూన్ 1:30 PM థార్ మూవీకి వెళ్తున్నాము. చూడండి, ఆడియో నెంబర్ 8 అనమాట. థార్ మూవీకి వెళ్తున్నాము. థార్ మూవీ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంది. పాప్కార్న్ తీసుకున్నారు, అలాగే 2 పెప్సీ డ్రింక్స్ తీసుకున్నారు. 3D మూవీ, అందుకే స్పిట్స్ ఇచ్చారనమాట. ఇంకా మిగిలిన గేమ్స్ ఆడాలనేసి మళ్ళీ గేమింగ్ జోన్కి వచ్చారు. గేమింగ్ జోన్ ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ వాళ్ళైతే. ఒకరోజు ఇలా బయటికి వెళ్ళినందుకు మాకు 5,500 నుంచి 6,000 వరకు ఖర్చు అయిందన్నమాట. మెట్రో సిటీ అండి, ఖర్చులు అలానే ఉంటాయి. మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.